హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు యూజీసీ నెట్ జూన్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ ఏం ప్రాసెస్ ఎలా చేయాలని ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఇది యూజీసీ నెట్ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. ఓకేనా? ఈ వెబ్ పోర్టల్లో ఇక్కడ ఆల్రెడీ మనం పబ్లిక్ నోటీస్ ఇచ్చారన్నమాట, అది ఒకసారి మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు ఎప్పుడు కట్టాలి, ప్లస్ ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాము. ఇంకొక మేజర్ విషయం ఏంటంటే, ఈసారి యూజీసీ నెట్ జూన్ 2024 ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ ప్యాటర్న్ జరుగుతుంది. ఓకేనా? ఓఎంఆర్ ప్యాటర్నే, నియర్లీ 83 సబ్జెక్ట్స్ కూడా అట్టే టైంలో జూన్ 16 జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇది మేజర్ చేంజ్ అని చెప్పచ్చు. దీని ముందు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగేది, కానీ ఈసారి మాత్రం యూజీసీ వాళ్ళు ఏం చేశారంటే ఓఎంఆర్ ఆఫ్లైన్ మోడ్, ఓఎంఆర్ మీన్స్ ఆఫ్లైన్ మోడ్ అనమాట, బబ్లింగ్ టైప్ అనమాట. ఓకేనా? అది కూడా ఒకే రోజే ఎగ్జామ్ జరుగుతుంది. దీని ముందు అయితే నంబర్ ఆఫ్ షిఫ్ట్స్ మార్నింగ్ ఈవినింగ్ నియర్లీ 10+ షిఫ్ట్స్ జరిగేది అనమాట, కానీ ఈసారి ఆల్ ఓవర్ ఇండియాలో జూన్ 16 రోజే యూజీసీ నెట్ జూన్ 2024 జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇది ఒక మేజర్ చేంజ్ అనమాట, ఇది యూజీసీ నెట్లో. ఓకేనా? తర్వాత రిజిస్ట్రేషన్ చేసేదానికి, ఇక్కడ ఉంది చూడండి, యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్, ఈ లింక్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది స్టెప్స్ టు అప్లై ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సెకండ్ స్టెప్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, థర్డ్ స్టెప్ ఫీజ్ పేమెంట్ అనమాట. అంటే మనం న్యూగా ఎంటర్ అవుతున్నాం కాబట్టి యూజీసీ నెట్ జూన్ 2024 మనం కొత్తగా అప్లై చేస్తున్నాం కాబట్టి కింద ఉంది చూడండి, న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ ఇయర్ ఉంది, ఇది క్లిక్ చేస్తే నెక్స్ట్ విండోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఈ ఫీజ్ డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ అన్ని ఇచ్చినారనమాట. ఓకేనా? ఇవన్నీ ఎలా చేయాలని, ఫోటోగ్రాఫ్ ఎలా క్రాప్ చేసుకోవాలి, ఎంత సైజ్ ఉంటుంది అని ఇచ్చారు. మనసు దాని అయిన తర్వాత ఐ హావ్ డౌన్లోడ్ స్టార్ట్ అని చూసారా, ఇది క్లిక్ చేశారనుకో నెక్స్ట్ ప్రొసీడ్ అవుతుంది. ఓకేనా? క్లిక్ కేర్ టు అంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. ముందు ప్రాసెస్ పోయే ముందు ఇక్కడ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు, ఇది ఒకసారి డౌన్లోడ్ చేసి ఏమైతే ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం. యూజీసీ నెట్ జూన్ 2024 సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఈ పీడిఎఫ్ ఫార్మెట్లో ఉంది. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఫిల్లింగ్ అప్లికేషన్. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి, ఇక్కడ ఫస్ట్ పేపర్ ఏమో 100 మార్క్స్ ఉంటుంది, 50 క్వశ్చన్స్ అనమాట. సెకండ్ పేపర్ ఏమో 200 మార్క్స్, 100 క్వశ్చన్స్, అంటే నియర్లీ సెట్ ఎగ్జామ్ లాగానే ఇది కూడా. 3 అవర్స్ డ్యూరేషన్ ఆర్ 180 మినిట్స్ అనమాట. చూడండి, ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీ పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మిగతా ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్ని రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉండదు అనమాట. ఓకేనా? ఇది స్టెప్ 1 ప్రాసెస్. స్టెప్
టూ అనేది ఫిల్ ఇన్ ది కంప్లీట్ అప్లికేషన్, అంటే మిగతా డీటెయిల్స్ అన్ని ఏ టు జెడ్ దీంట్లో అడ్రస్ కానీ మీ క్వాలిఫికేషన్ అన్ని ఫిల్ చేయాల్సి వస్తుంది. సెకండ్ స్టెప్ అనమాట. థర్డ్ స్టెప్ ఏంటంటే మీ ఫోటోస్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఫొటోస్ తర్వాత అంటే స్టెప్ టూలోనే మ్యాక్సిమం ఇది కూడా కవర్ అవుతుంది అనమాట. కానీ ఫొటోస్ మీ సిగ్నేచర్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ అప్లికేషన్ ఫీజు పే చేయాలి. అప్లికేషన్ ఫీజు పే చేయాలన్నమాట. ఓకేనా, ఇది మ్యాక్సిమం ప్రాసెస్. ఇది వన్స్ మీరు దీని కింద వచ్చారనుకోండి, ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇలాంటి విండోస్ వస్తుంది. ఈ విండోస్లో ఇదన్నీ మీకు ఏమైతే ఉందో, ఆధార్ ఉంటే ఆధారు, పాన్ ఉంటే పాను, లేకపోతే డిజి లాకర్ ఒక వెబ్సైట్ ఉంది, అంటే మీ డాక్యుమెంట్స్ పర్సనల్ డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ స్టోర్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫ్రీ వెబ్సైట్ అనమాట. అంటే మీ ఆధారు ఐడి ప్రూఫ్ అంతా ఒక సెక్యూర్ అనమాట. అక్కడ ఉందా లేదని అడుగుతున్నా. ఇదన్నీ ఉంటే ఎస్ అని పెట్టాలి, లేకపోతే నోట్ పెట్టేసి నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోండి అనమాట. ఓకేనా, అయ్యో ఆధార్ నంబర్ డిజి లాకర్ లేదు, నేను చూడండి ఇక్కడ ఐ డు నాట్ హ్యావ్ ఏ డిజి లాకర్ నా అకౌంట్ అయిపోయిన తర్వాత క్రియేట్ డిజి లాకర్ అని అడుగుతుంది, లేకపోతే ఈ ఫస్ట్ వన్ క్రియేట్ మై లాగిన్ యూజింగ్ ఆధార్ నంబర్ బేస్డ్ అనమాట. ఇది నాకు తెలిసి ఆధార్ నంబర్ టైప్ చేసిన వెంటనే మీ ఆధార్ నంబర్కి ఓటీపీ వస్తుంది, లేకపోతే పాన్ నంబర్ని అంటే పర్మనెంట్ అడ్రస్ నంబర్ ఉంది కదా, ఈ నంబర్ పెట్టి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. జనరేట్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా ఈ యూజీసీ నెట్ అప్లికేషన్ని కంప్లీట్ చేయాలన్నమాట. ఓకేనా, స్టెప్ బై స్టెప్, కొద్ది లేట్ అయినా పర్లేదు, నీట్గా స్టెప్ 1, 2, 3 అన్ని కరెక్ట్గా తెలుసుకొని అప్లై చేసేయండి. వచ్చే నంబర్ అప్లికేషన్ నంబర్ కానీ మిగతా డీటెయిల్స్ అన్నీ ఒక సెక్యూర్గా మీ పర్సనల్ ఫోన్లో లేకపోతే మీ వాట్సాప్లో మీ నంబర్ని వేరే పేరు మీద సేవ్ చేసి కూడా ఆ విధంగా ఒక ఆప్షన్ ఉంది వాట్సాప్లో. ఆ వాట్సాప్ చాట్లో ఈ మీ యూజీసీ నెట్ జూన్ 24 పెట్టేసి మీ అప్లికేషన్ నంబర్ పాస్వర్డ్ అన్ని సెక్యూర్గా పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ చివరి అప్లికేషన్ పూర్తి అయిన తర్వాత 1 వీక్ లేకపోతే 2 వీక్స్, నెక్స్ట్ మంత్ లేకపోతే జూన్లో డౌన్లోడ్ చేయాల్సి చూసి వస్తుంది కదా మనకి హాల్ టికెట్, అప్పుడు ఎక్కడ లేదని బాధపడకుండా, లేదంటే ఇంకొక ఆప్షన్ మనకి ఈమెయిల్ కూడా వస్తుంది అన్నమాట లింక్. ఓకేనా, అప్పుడప్పుడు మీరు చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే కొంతమంది అయితే ఈమెయిల్లో కూడా అప్లికేషన్ లింక్ కోసం కొంతమంది తెలియకుండా మిస్ అవుతున్నారు అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జూన్ అనుకుంటా, జూనో లేకపోతే డిసెంబర్ టైంలో మా ఫ్రెండ్స్ కొంతమందికి అప్లై చేశా కంప్యూటర్ అని, వాళ్ళు ఆఫ్టర్నూన్ చెప్పారు నాకు ఎప్పుడు సరే ఎగ్జామ్ యూజీసీ నెట్ ఎగ్జామ్ని, కానీ ఆ రోజు మార్నింగే వాళ్ళకి యూజీసీ నెట్ ఎగ్జామ్ అయిపోయింది. బట్ అప్లై చేశారు, డబ్బులంతా కూడా పే చేశారు, బట్ దాని గురించి ఆలోచన చేసే కెపాసిటీ లేదు, ఎందుకంటే వాళ్ళు వేరే బిజీ షెడ్యూల్లో ఉంటారనమాట. ఓకేనా, అందుకోసం కేర్ఫుల్గా, ఎందుకు వన్స్ మీరు నెట్ క్వాలిఫై అయితే మాత్రము మీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అది అన్ని విషయంలో, మీ శాలరీ విషయం కానీ మీ వాల్యూ విషయం కానీ అన్ని ఇంక్రీజ్ అవుతుంది. ఈ యూజీసీ నెట్ని క్లియర్ చేసి క్వాలిఫై అయ్యే విధంగా మీరు ఈ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మనము May 1st నుంచి Paper 1 ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాము. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండే ఏపీ సెట్ ఆస్పిరెంట్ అవ్వచ్చు, యూజీసీ నెట్ ఆస్పిరెంట్ అవ్వచ్చు, ఎవరినా కానీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఒక లింక్ కింద ఇస్తాము, దానిలో జాయిన్ అవ్వండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు లేస్తే నాకు పేపర్ 1లో చాలా తక్కువ మార్క్స్ వస్తుంది, పేపర్ 1లో క్వాలిఫై అవ్వాలని ఎవరైతే అనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. May 1st నుంచి ఆ క్లాసెస్ ఎప్పుడు ఉంటుంది, ఏం డీటెయిల్స్ అన్నీ ఫర్దర్గా మీకు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మేము రెగ్యులర్గా పోస్ట్ అప్లోడ్ చేస్తాం అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.